కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెంలోని సిపిఎం సమక్షంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ పంతం నానాజీ ఈ మీటింగ్ కి హాజరయ్యారు. ఎక్కడ చూసినా తాగునీరు సమస్య, కలుషిత నీరే వస్తా ఉంది. దాని ఖచ్చితంగా దాని మీద మీరు దృష్టి పెట్టండి. ఎందుకంటే అనేక అంశాలు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పట్లేదు. ఎందుకంటే అంశాలన్నీ చాలా గొప్పగా ప్రతి అంశాన్ని పరిశీలించి ఇన్ని అంశాలు తయారు చేసి పెట్టారు. ఇవన్నీ మీరు వినే ఉంటారు, మీరు వినే ఉంటారు. నెక్స్ట్ నేను ఇంకోటి కోరుకుంటా ఉన్నాను. హాస్పిటల్స్ ఇప్పుడు జీజీహెచ్ అన్నది కాకినాడ వరకునే పరిమితం. జీజీహెచ్ కాకినాడ ప్రజలకే సరిపడుతుంది. ఒక్కొక్కసారి మీరు జీజీహెచ్ వెళ్ళినప్పుడు వెళ్ళి చూస్తూ ఉంటే కింద పడుకోవడం, బెడ్ మీద ఒక బెడ్ మీద ఇద్దరు పడుకోవడం, ఈ కాళ్ళు అడ్డేపుంటే తల అడ్డేపెట్టి సెలైళ్ళు పెట్టడం చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీకి ఒక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అన్నది చాలా అవసరం. ఇవాళ ఇన్ఫిన్స పేషెంట్ ఉంటా ఉన్నాడు, ఆ పేషెంట్ కూడా ఎంత సఫర్ అవుతా ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తుంటే దాని పరిస్థితి, ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పెట్టి లింకులు ఎంత అంత లింకులు కాదు. ఈ వ్యాధి రాదంటాడు, ఈ వ్యాధి లింక్ అయి ఉంది కాబట్టి, ఈ వ్యాధితో ఆ వ్యాధి కలిసి వచ్చింది కాబట్టి ఈ వ్యాధికి బలవదంటాడు. ఇలా ఎన్నో రకాలైన ఇబ్బందులు మనం నిత్యం ఫేస్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మనకి కాన్స్టిట్యున్సీకి ఒక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఖచ్చితంగా మన కాన్స్టిట్యున్సీ పరిధిలో పడి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే కాకినాడకు ఒక ఎమ్మెల్యే ఉంటాడు, రూరల్కి ఒక ఎమ్మెల్యే ఉంటాడు, కాకినాడలో కొంతమంది నాయకులు ఉంటారు, కొంతమంది ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఉంటుంది. కానీ మన నియోజకవర్గ నాయకులు కానీ మన ఇంటి ప్రజాప్రతినిధులు కానీ వారి ద్వారా తీసుకెళ్ళారు కానీ ఆ ప్రిఫరెన్స్ కూడా ఉండదు. కాబట్టి ముఖ్యమైనది ఆరోగ్యం. కాబట్టి ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా దాని గురించి కూడా నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఇంకొక రకం విద్యాపరంగా మిత్రులు చెప్పారు, చాలా ఖచ్చితంగా ఇవాళ కార్పొరేట్ స్కూళ్ళు డామినేట్ చేస్తూ ఉన్నాయి. ఏమండి ఇంత రాజ్యాంగం రాజేసిన అంబేద్కర్ గారు ఏ స్కూల్లో చదివారండి? గవర్నమెంట్ స్కూల్లోనే కదా. ఆయన ఇన్ఫర్మేషన్ కూడా చెప్పారు, 10 మంది కూడా స్కూల్లో లేరండి. 10 మంది లేకుండా చేసి స్కూల్ తీసేయడానికి వేస్తున్న చర్య అది తప్ప 10 మంది లేకపోవడం కాదు. వీళ్ళు 10 మంది కూడా లేకుండా ఈ స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి షిఫ్ట్ చేయించి ఇది ఈ సంఖ్యాపరంగా తక్కువ ఉంది కాబట్టి కుదరదని చెప్పి టోటల్గా స్కూల్లో ఎత్తేస్తా ఉన్నారు. ఇప్పుడు చాలా స్కూల్లో అలా చేశారు. ఇదే కార్యక్రమం జరుగుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి ప్రధానమైన సమస్యలు